అండి, నా పేరు ఆశని. నేను కోవిడ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఇలా మీ ముందుకు రావడం జరిగింది. ఇంది కోవిడ్ అన్న ఆలోచన లేడీస్ మార్చుకోండి, ఎందుకంటే వెళ్తే పిల్లల స్టడీలు బాగుంటాయి, జీవితం బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ఆశతో ఇక్కడికి వస్తున్నారండి. ఆ ఆశ ఒక 10 రోజులు ఆ ఆశ అంతా కుప్పు కూలిపోతుందండి, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులను బట్టి నేను ఈ వీడియో తీయడం జరుగుతుందండి. ప్రతిదీ కూడా మీరు వాట్సాప్లో చాలా పెడుతున్నారు, కానీ ఇది షేర్ చేయండి, ఎందుకంటే ఒక ఆవిడ, ఒక అమ్మాయి, ఒక తల్లి లైఫ్ను కాపాడాలని నేను ఈ వీడియో చెప్పడం జరుగుతుందండి. ఒక ఆవిడ వచ్చిందండి ఏలూరు నుంచి, ఆవిడని 6 మంత్స్ అవుతుందండి ఆవిడ వచ్చి, ఆవిడని లోన పెట్టి లాక్ వేయడం జరిగిందండి. ఆవిడ ఇండియాకి ఫోన్ చేసుకోవడానికి ఫోన్ ఇవ్వట్లేదండి, తిండి పెట్టట్లేదు, వాటర్ అడిగితే డబ్బులు ఇమ్మని అడుగుతున్నారండి. కానీ ఇది ఎంతవరకు న్యాయం అండి? కోవిడ్ అని 150,000 తీసుకుని అమ్మేస్తున్నారు ఏజెంట్లు వ్యక్తికరంగా మంచివాళ్ళేనండి, కానీ వృత్తిపరంగా మంచివాళ్ళు కాదండి, అమ్మేస్తున్నారండి లేడీస్ని. కానీ ఈ విషయం తెలియక అమాయకమైన ప్రజలు, లేడీస్ వస్తున్నారండి ఇక్కడికి వచ్చి నరకం అనిపించవలసిన పని లేదండి. ఉన్న ఊళ్ళో కష్టపడి తినండి ప్లీజ్. నేను కావాలని ఈ వీడియో తీసి అందరూ షేర్ చేస్తున్నారని నమ్మకంతో నేను ఈ వీడియో తీస్తున్నానండి. షేర్ చేయండి. ఆ అమ్మాయి ముద్దు పెట్టుకుంది షేర్ చేయడం, ఈ అబ్బాయి ముద్దు పెట్టుకున్నాను షేర్ చేయడం కాదండి. ఇలాంటి పనికొచ్చి షేర్ చేసి మన ఇండియా గౌరవాన్ని కాపాడండి. ఇండియా లేడీస్ని కాపాడుకుందామండి, ఒక తల్లిని ఒక అక్కనే కాపాడుకొని మన దేశం పరువు నిలబెడదామండి. ఇక్కడికి వచ్చి ఎవడెవడి చేతుల్లో దెబ్బలు తినేకనా మన ఇండియాలో ఉండి కష్టపడి రోజుకి 2 మెతుకులు తిన అంత ఆనందం ఉండదండి. ప్లీజ్ అండి, మీరు కోవిడ్కి రావాలన్నా ఆలోచన మానుకోండి ప్లీజ్. లేడీస్ అందరికీ నేను చెప్పడం ఇదేనండి, ఏజెంట్లను నమ్మకండి, ఏజెంట్ల మాటలు నమ్మకండి. కోవిడ్ దయచేసి కోవిడ్ అన్న ఆలోచన మార్చుకోండి. ఇది వాట్సాప్ ద్వారాగా షేర్ చేస్తారని నమ్ముతున్నాను, షేర్ చేయండి, ప్రతి ఒక్కటి షేర్ చేస్తారని నమ్ముతూ నమస్తే.